యువత కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లి పరిశ్రమలు స్థాపించి దేశ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములు కావాలని సిబిఐ మాజీ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం ఎన్ఏడి దరినారాయణ ఈ టెక్నో స్కూల్లో హెచ్ఆర్సీ ఎస్ఈసీ ఆధ్వర్యంలో ఎంటర్ప్రీనియర్షిప్ విద్యార్థుల భాగస్వామ్యం అనే అంశంపై ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణంపై అవగాహన పెంచుకుని జీవితానికి మార్గదర్శకమైన ఎంతో మంది మేధావుల పారిశ్రామికవేత్తల జీవిత కథలను చదివి అనుకూలంగా అన్వయించుకోవాలని చెప్పారు. హెచ్ఆర్సీ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సుబ్బిరెడ్డి, ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఫణి, హెచ్ఆర్సీ శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు. కౌన్సిల్ అన్న సందర్భంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అనేక మంది పెద్దలు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు సుబ్బిరెడ్డి గారు, తర్వాత పాత్రుడు గారు, తర్వాత నాయుడు గారు, తర్వాత ఎస్బీఐ మణి రామకుమార్ గారు, అదేవిధంగా ఈ హ్యూమన్ రైట్స్ సెల్ ముఖ్యులు శ్రీ శ్రీనివాసరావు గారు, నాగేశ్వరరావు గారు, వీరందరూ కూడా రావడం జరిగింది. శ్రీ రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు స్టూడెంట్ ఎంటర్ప్రినర్షిప్ కౌన్సిల్ అన్నది ఉద్ఘాటన, దాని లోగో కూడా రిలీజ్ చేయడం జరిగింది. విద్యార్థులలో ముఖ్యంగా ఈ ఎంటర్ప్రినర్షిప్ గురించి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా ఆలోచించాలి, మార్కెట్లో ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి సమగ్రంగా వాళ్ళకి వివరించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇలాంటివి క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తున్నాయి. అందువల్ల మన కాళ్ళ మీద మనం ఎలా నిలబడగలగాలి, మనం ఏ విధంగా చేయగలగాలి అన్నది అనేక ఉదాహరణలతో వాళ్ళకి చెప్పడం జరిగింది. మనకు ఒక మంచి ఆలోచన ఉంటే ఆ ఆలోచన ద్వారా మనం కనుక ఈ వెంచర్ క్యాపిటల్స్ కానీ, తర్వాత ఏంజిల్ క్యాపిటల్స్ కానీ, బ్యాంక్స్ ముందు కానీ మన ఆలోచనలు పెట్టగలిగితే ఆ ఆర్థిక సహాయంతో మనం ఒక చిన్న చిన్న యూనిట్స్ కూడా పెట్టవచ్చు. కాదేది కవిత కనాహం అన్నట్టుగా, కాదేది ఎంటర్ప్రినర్షిప్కి అనాహం అనే చెప్తాను. అంటే ప్రతిదీ చిన్న హోటల్ కావచ్చు, చిన్న చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంటర్ప్రినర్షిప్ కిందే వస్తాయి. అంటే మనతో పాటు మనం కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఎంటర్ప్రినర్షిప్. ఎంటర్ప్రినర్షిప్ అంటే మన భవిష్యత్తు. కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తూ ఇప్పుడు ఉన్న వాటిని చేస్తూ కొత్త ఆలోచనలతో కొత్త వాటిని ఎలా మొదలు పెట్టాలన్న దాని గురించి కూడా చర్చించడం జరిగింది. అందువల్ల యువతరం అంతా కూడా ముందుకు వచ్చి ఈ సక్సెస్ఫుల్గా ఎవరైతే ముందుకు వెళ్ళారో వాళ్ళందరి గురించి చదువుకుంటూ మనం కూడా ఆ విధంగా ఏ విధంగా కావాలి అన్న వాటి గురించి ఆలోచిస్తే మన ఎంటర్ప్రినర్షిప్ ఇంకా పెరుగుతుంది. ఆ దిశగా ఈ స్టూడెంట్ ఎంటర్ప్రినర్షిప్ సెల్ అన్నది